ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎస్ఐ రఫీఖాన్, సర్పంచులు, ఎంపీటీసీలు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాల వల్లే ఈరోజు అందరూ ఇలా ఉన్నామని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతి కోసం చేసిన పోరాటమే నేడు అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. మండల కేంద్రంలోని ఇప్పుడు ఉన్న విగ్రహానికి బదులుగా కాంస్య విగ్రహాన్ని మనకొండూరు ఎమ్మెల్యే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో దళిత నాయకులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సభ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలరాజు గారు, స్థానిక ఎంపీటీసీ ఉప నరసయ్య గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ సాధువు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరూ, అన్నలకు తమ్ముళ్లకు అందరికీ కూడా వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనకు సంబంధించినటువంటి ఈరోజు ఇల్లంతకుంట మండలకి నాకు శాంక్షన్ ఇస్తా అని చెప్పి మొన్ననే చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మిత్రులందరూ సహకరించి ఇక్కడ చౌరస్థాన్ని తీసి వన్ వే, ఇటొక వే అటొక వే ఉండే విధంగా ఈ చౌరస్థాన్ని చేసి ఇక్కడ మంచి ఫౌంటైన్ ఇస్తే సొంత ఖర్చులతోనే కంస విగ్రహం గౌరవ సదస్యులు ఇప్పిస్తాడు. కాబట్టి ఆ ఐలాండ్ ఫౌంటైన్ పనులు కూడా స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, పాలక సభ్యులు అందరూ కూడా చర్య తీసుకొని జయంతి ఉత్సవాలను కంస విగ్రహంతో మనం జరుపుకునే విధంగా మీ సహసాకరులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ విధంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్.